రాజశేఖర రెడ్డి గారు వినిపిస్తోందా? రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఇప్పటి వరకు ఆకుల అంటే ఈ సబ్జెక్ట్ మనం ఆకుల వెంకటేశ్వరరావు ఎపిసోడ్ కి సంబంధించి కన్ఫైన్ చేసి మాట్లాడుతున్నాం కాబట్టి ఆకుల వెంకటేశ్వరరావు వివిధ అంశాల మీద ఏ రకంగా ఆయన స్పందించారు పార్టీలో తనకు ఎదురైన అనుభవాలు అవమానాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు అంటే విశ్లేషకులుగా కృష్ణాంజనేయులు గారు విస్తృతమైన ప్రాతిపదిక మీద ఆలోచిస్తున్నారు కాబట్టి ఆయన అభిప్రాయం కొంతమేరకు పరిగణలోకి తీసుకోవాల్సిందే ఇది లోక్సభ ఎన్నికలు కాబట్టి ఇప్పుడు ఆకుల వెంకటేశ్వరరావు అనే అంశాన్ని అంతగా పట్టించుకోని అవసరం లేదు టీడీపీకి అది పెద్దగా లెక్కలో లేని అంశం అనేది ఆయన భావన పార్థసారథి గారు కూడా అదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఒక వ్యక్తి అందులో ఒక నాయకుడు 30 ఏళ్ల పాటు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకుడు ఒక బైపోల్ ముందు చేసే ప్రస్తావన అంటే తీవ్రమైన ఆరోపణలు పార్టీ జనరల్ సెక్రటరీ మీద చేస్తున్న తీవ్రమైన ఆరోపణలు పార్టీ నాయకులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుల మీద చేస్తున్న ఆరోపణలు అవి ఎంతో కొంత ప్రభావం చూపుతాయి కదంటే అదే పద ప్రధానంగా ప్రభావం చూపిస్తుందనే మాట ఎవరు అంటలేదు కానీ ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందనే దాని మీద అయితే స్పష్టంగా స్థూలంగా చాలామందికి ఒకే రకమైన అభిప్రాయం ఉంది ఏమంటారు మీరు అసలు గారు అసలు ప్రభావం అనే చూపించకపోతే మనం ఇంత చర్చా కార్యక్రమం పెట్టుకోవడం ఎందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద ఇంత డిస్కషన్ జరగడం ఎందుకు తీసి పారేసేయచ్చు కదా మరి అన్ని టీవీలు అదే చర్చ ఎల్లో మీడియా కూడా అదే చర్చ జరుపుతా ఉంది పత్రికల్లో కూడా ఏం వస్తా ఉన్నాయి ఏ టీవీ చర్చా కార్యక్రమం పెట్టలేదు ఈ విషయం మీద అన్ని పెట్టాయి ఖచ్చితంగా 100 రూపాయలు ప్రభావం ఉంటుంది ఎందుకుంటది అంటే ప్రజలు కూడా గ్రహిస్తారు వీళ్ళ నాయకులకే దిక్కు లేదు కాబట్టి మనకి ఏ రకంగా వీళ్ళు న్యాయం చేస్తారు రేపు మనల్ని కూడా ఇదే గోదాట్లో వదిలేస్తారు కదా నాయకులనే సూసైడ్ చేసుకోమంటే ఇక ప్రజల్ని ఏ రకంగా పట్టించుకుంటారు అంటే ఒకళ్ళు పట్టించుకున్నా కూడా అధికారం కోసం తప్ప వీళ్ళకి ప్రజల మీద ప్రేమతో కాదనేది స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈ రోజు అర్థ ఘోరమైన ఓటమిని చవి చూశారు తెలుగుదేశం వారు ఇంకా తన ఆలోచనలు విధానాలు మార్చుకోకుండా ఈ రోజు ప్రజల మీద పడి ఏడడం వల్ల వచ్చే నష్టం ఏంటో మనం చూస్తూనే ఉన్నాము ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు గారు ప్రజల్ని ఏ రకంగా దూషించారో చూసాం గుంటూరులో విజయవాడలో ఖచ్చితంగా 100 రూపాయలు ప్రజలందరూ ఇదంతా నిశితంగా గమనిస్తా ఉన్నారు వాసు గారు అయితే ఒక ఇంతకుముందు నాకు అసలు ఈ కృష్ణాంజనేయులు గారు కానివ్వండి పార్థసారథి గారు కానీ మా పెదాలు తప్ప అసలు ఏం మాట్లాడతారో చాలా డిస్టర్బెన్స్ ఏం వినపడలేదు అయితే ఒక్క మాట మీరు అన్న మాటల్లో రఘురామకృష్ణరాజు గారిని అనుసంధానం చేస్తా ఉన్నారు ఇక్కడ రఘురామకృష్ణరాజు ఏ రోజు కూడా పార్టీ నుంచి అన్యాయం జరిగిందని చెప్పలా తన జ్ఞానాన్ని గుర్తించండి అంటున్నాడు అంటే ఒక మూర్ఖుడు వచ్చి నా జ్ఞానిగా గుర్తించండి అంటే అది జరగని పని ప్రపంచంలో లేదా ఒక పిచ్చోడు రూమ్ లో ఉండి బయట వారందరూ పిచ్చోడు అరుస్తూ ఉంటే ఎవడు పిచ్చోడికి రాష్ట్ర ప్రజలు తెలియదా వాసు గారు కాబట్టి ఇక్కడ ఆకుల వెంకటేశ్వర గారు బాధపడేది తనకు అన్యాయం జరిగింది అక్కడ ఆయన చేసేది ఏంది ఆయన ఏదో పెద్ద మహా తెలికల్లోడ్లాగా మహా జ్ఞానిలాగా గుర్తించమని కోరుతున్నాడు ఈ రాష్ట్ర ప్రజల్ని అది జరగని పని మూర్ఖులను జ్ఞానిగా గుర్తించాలంటే ఈ సమాజంలో జరగని పని రెండోది మేము అది ఇచ్చాం ఇది ఇచ్చామని బీజేపీ వారు చెప్తున్నారు చందమామ రావే జాబిల్లి రావే అని చిన్నపిల్లలు మారాన్ చేసినట్టుగా చందమామ వస్తుందా లేకపోతే పిల్లగాడు ఏదో మాయపడినట్టు ఉంటుందా కాబట్టి మేము ఇస్తున్నాం లేదు ఇచ్చిన సంగతి చెప్పకుండా మేము ఇస్తున్నామంటే ఎంతసేపు ఈ మాయా ప్రపంచంలో బతకడం కళ్ళ ముందు కలబడుతున్న వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఆపలేకపోతున్నారు వీళ్ళు కడప స్టీల్కి ఇంతవరకు దిక్కు లేదు ప్రత్యేక హోదా గురించి అంటే రెండు మొన్నటికి మొన్న పాండిచ్చేరి ప్రత్యేక హోదా ఇస్తాను మన రాష్ట్రానికి ఇవ్వాలంట ఎంత అన్యాయం సార్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ మన కన్ఫైన్ అయితే ఆకుల వెంకటేశ్వర గారి పరిస్థితి రేపు పొద్దున ప్రజలకు రాకూడదని ప్రజలు భావిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఏ 40% నుంచి 30% పడిపోయారో 30% నుంచి 20% 100 రూపాయలు ఖచ్చితంగా పడిపోతారు ఎందుకంటే ఇది ఒక్క అంశమే కాదు వాసు గారు ఈ రోజు జనరంజకమైన పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజల మనసులో దూసుకెళ్లి ఒక మంచి మహోన్నతమైన స్థానాన్ని సంపాదించారు ఈ రోజు పథకాలు ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతున్నాయి ప్రతి గుండెను తడతా ఉన్నాయి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్నట్టుగా ఈ రోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రానంత స్థానాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు తన గుండెల్లో పెట్టుకున్నారు అయితే ఈ అంతర్గత పరిణామాలు అదే విధంగా వారి యొక్క ప్రభావం రాష్ట్ర ప్రజలు గమనిస్తారు మా మీద ఎంత ప్రభావం ఉందో అని ప్రజలు గ్రహిస్తారు ఖచ్చితంగా రాబోయే తిరుపతి ఎన్నికల్లో ఏదైతే అనుకున్నామో అంతకు మించి మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలకు పట్టం కడుతున్నారు ఇక తెలుగుదేశం పని రేపు రాబోయే ఆగస్టు సంక్షోభం మరొక మారు రాబోతున్నట్టుగా మాకు సమాచారం అందుతా ఉంది ఖచ్చితంగా ఆగస్టు సంక్షోభంతో తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయకత్వంలో భూస్థాపితం అవుతుంది ఒక ఈ రోజు టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారు ఎన్టీఆర్ స్థాపించాడు చంద్రబాబు మూసేసించాడు అనేది జరుగుతా ఉంది ఖచ్చితంగా రేపు ఆగస్టులో జరగబోతా ఉంది ఈ వాసు గారు రైట్ వెంకటేశ్వరరావు పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ సంబంధించి చేసిన ఒక ప్రస్తావన ఒకసారి చూద్దాం ఆకుల వెంకటేశ్వరరావు చేస్తుంది
రోడ్డు మీదకి వస్తాను, ఇల్లు అమ్ముకున్నాను, అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉండి అన్ని చెప్పుకున్నా, ఎంత చెవిటోడు చెవిలో శంఖమొదినట్టు అయిపోయిన తప్ప వీళ్ళు నాకు ఏమి న్యాయం చేయలే. ఇంకా లాస్ట్కి నాకు విసుగుపోయి అచ్చని అడిగి నన్ను చెప్పడం జరిగింది. ఆ తర్వాత ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ముందు పెద్ద చంద్రబాబు నాయుడు వచ్చాడు, చంద్రబాబు నాయుడు తర్వాత అచ్చెన్నాయుడు వచ్చాడు, అచ్చెన్నాయుడు తర్వాత రామ్మోహన్ నాయుడు వచ్చాడు, రామ్మోహన్ నాయుడు బ్యాక్ సైడ్ నేనున్నాను. కొంతవరకు ఫాలో అయ్యాను. ఫాలో అయిన సార్ 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 అని పిలిచాను, పిలిస్తే రెస్పాండ్ లేదు చంద్రబాబు నాయుడుది. వెంటనే నేను ఆవేదన తెలియపరచుకోవడానికి సర్టిప్పి మీద విసిరడం జరిగింది. చంద్రబాబు నాయుడు మీద విసిరితే వెనక నుంచి ఏందా పెద్దయన మీద విసురుతున్నావు అని వెనక కార్యకర్త అడిగితే, నా ఆవేదన ఎవడికి చెప్పుకోవాలా మీకు తెలీదు అని చెప్పేసి ఆయన గట్టిగా గసిరి నేను మళ్ళీ ముందుకెళ్ళి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు మీద డైరెక్ట్, ఏం సార్ నా జీవితంతో ఆడుకుంటున్నారు, నాకు ఎప్పుడు న్యాయం చేస్తారు, మీ ఇంటి దగ్గర ధర్నా ఇవన్నీ 11 నెలలు అయింది, 4-5 సార్లు కలిశాను, చేస్తాం చేస్తాం అంటారు చేయరు. ధర్నాలోని కూడా చెప్పాను తెలంగాణ పరిస్థితి ఆంధ్ర వస్తుందని. తెలంగాణ లీడర్లు అందరూ ఎందుకు వెళ్ళిపోయారు ఆలోచించమంటే ఆలోచించట్లేదు, సేమ్ సీనియర్ లీడర్లు అందరూ వెళ్ళిపోతున్నారు.